హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు టిప్స్ కనుక అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నాం కదండి, ఆ కొట్టిన కొబ్బరికాయ వెనక సైడు పీచు ఉంటుంది కదా, మనం తీస్తాం. తీసినప్పుడు అది చాలా గట్టిగా ఉంటుంది. మెత్తమెత్తగా ఉన్న పీచు గురించి కాదండి, గట్టిగా ఉంటుంది చూసారా, అది నొక్కితే మనం గట్టిగా ఉంటుంది. అలాంటిది మీరు తీసుకోండి. తీసుకొని స్టవ్ వెలిగించి వేడి చేయండి. వేడి చేయడం అంటే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. అంటే మనం మెత్తగా ఉన్న పీస్ తీసుకుంటే అది ఊరికనే కాలిపోద్దండి, లేదంటే ఇలా గట్టిగా ఉన్న తీసుకుంటే కాలదు. మనకి బొగ్గులు చూడండి, మన ఇంట్లో బొగ్గులు లేకపోయినా పిడకలు లేకపోయినా అప్పటికప్పుడు ఇంట్లో ధూపం వేసుకోవాలన్నా, లేదంటే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి సాంబ్రాణి వేసి పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టాలన్నా ఇబ్బంది పడకుండా మీరు ఈ విధంగా బాగా మందంగా ఉన్న పీచుని తీసుకొని వెలిగించేసి సాంబ్రాణి వేసుకున్నారనుకోండి, ఇల్లంతా పొగ వస్తుంది. అప్పటికప్పుడు ఏమీ లేకపోయినా కంగారు పడిన అవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి పీచు అన్నది కూడా చాలా మంచిది మనకి ఇంట్లోకి, అందుకని దీంతో ట్రై చేయండి. నేను వేసి సాంబ్రాణి కూడా ఇల్లంతా వేసాము, చాలా బాగా అనిపించింది మాకు. పీచు కూడా మనకు తొందరగా కొండెక్కిపోదండి, నిప్పులు బాగా ఉంటాయి అన్నమాట, అంటే లావుగా ఉంటుంది కదా, అందుకని చాలాసేపు కాలుతుంది, చాలాసేపు సాంబ్రాణి పొగ అన్నది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదండి. ఒక కళాయి తీసుకోండి, అందులో చెంబు నీళ్ళు పోసుకోండి, ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ వేసుకోండి. ఒకటి వేసిన తర్వాత టీ పొడి ఒక స్పూన్ వేయండి. టీ పొడి అల్యూమినియం ఫాయిల్ బాగా కలిసేలాగా బాగా కలపండి. కలిసిన తర్వాత మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదండి, ఎన్ని రకాల స్పూన్లు ఉంటాయో, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి మీరు ఆ నీళ్ళల్లో వేసేసేయండి. అల్యూమినియం ఫాయిల్ టీ డెకరేషన్ మరుగుతున్న ఆ నీళ్ళల్లో మీరు ఈ స్పూన్లన్నీ వేసేసేయండి. వేసిన తర్వాత బాగా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. స్పూన్లు చాలా తెల్లగా ఉంటాయండి, కొత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు అంటే లంచ్ బాక్స్లోకి వాటికి తీసుకెళ్తారు కదా, అవి చాలా నీట్గా ఉండాలండి. ఇదా ఈ విధంగా చేస్తే అసలు ఎలాంటి అంటే చిన్న చిన్న పోకపోయినా మురిగ్గా ఉన్నా ఏం ఉండవండి, ఈ విధంగా చేయండి. ఆ తర్వాత నీళ్ళు వడపోసేసి స్పూన్లన్నీ కడగండి. బాగా తోమేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి స్పూన్లు. ఆ తర్వాత టీ డికాషన్ నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు చల్లారిన తర్వాత గాజు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ నీళ్ళతో కడగండి. చాలా బాగా మెరుస్తాయండి గాజు సామాను, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒక్కోసారి కొంతమందికి ఏమవుద్దంటే ఇవి కడిగేటప్పుడు చేయి జారుతూ ఉంటుందండి, మనకు తెలియకుండా చేయి జారిపోతుంది గాజు అన్నప్పుడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక మనం బట్టలు ఉతుకుతాం కదా, ఉతికే ముందు ఒక తుండు అన్న తీసుకుని అక్కడ వేయండి. వేసి మీరు గాజు సామాన్ అంతా కడిగారంటే ఒకవేళ పొరపాటున కింద పడ్డా కానీ గాజు పగలదండి, తుండు ఆపేస్తుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదైనా మనం వాడకుండా పక్కన పెట్టేసిన గిన్నె ఒకటి తీసుకొని అందులో కొంచెం సర్ఫ్, ఏ సర్ఫ్ అయినా పడవలేదండి, ఒక స్పూను సర్ఫ్ వేయండి. తర్వాత నిమ్మకాయ, ఒక నిమ్మకాయ మొత్తం మీరు పిండండి. నిమ్మకాయ రసం మనం తీసుకోవాలన్నమాట, దాన్ని కొంచెం చేత్తో మనం ఇలా నలిపితే బాగా రసం వస్తుందండి. ఆ విధంగా చేసి నిమ్మకాయ రసం మొత్తం ఒక కాయ మొత్తం మీరు పిండండి సర్ఫ్లో. సర్ఫ్లో పిండడం వల్ల నురగ వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత మనం చూడండి, మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా ట్యాబ్లెట్స్, అంటే డేట్ అయిపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి ఉంటాయి చూసారా, అవి ఒక 3 టాబ్లెట్స్ తీసుకొని మెత్తగా చితక్కొట్టండి. చితక్కొట్టి మనం తయారు చేసుకున్న చూసారా, ఆ నీళ్ళలో వేసేసేయండి. పౌడర్ వేసి ఆ పౌడర్ బాగా కలపండి, ఆ నీళ్ళలో కలిసేలాగా. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చెంబు నీళ్ళ వరకు ఆ నీళ్ళలో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి అండి, ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి అయినా పర్వాలేదు, రెండింటిలో ఏది వేసుకున్నా బాగానే పనిచేస్తుంది మనకి. ఇప్పుడు ఆ గోధుమ పిండి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళండి. వెళ్ళి వాష్ ఏరియాలో మొత్తం మీరు ఈ నీళ్ళు అన్నది మొత్తం వేయండి, బేసిన్ మొత్తం వేసేసేయండి. వేసి మీరు ఒక 5 నిమిషాలు వదిలేసి రుద్దారంటే మీకు అసలు నిజంగా బ్రష్ పెట్టి రుద్దండి, చాలా తెల్లగా అండి. చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నా ఏమున్నా అసలు నిజంగా కొత్త తీసుకొచ్చి అక్కడ పెట్టారా అన్నట్టుగా మెరుస్తుందండి. కావాలంటే ఇది జోక్ కాదండి, చాలా సీరియస్, చాలా బాగా పనిచేస్తుంది. హార్పిక్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, నిజంగా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఒకవేళ హార్పిక్ ఇంట్లో లేకపోయినా ఎలా అని అనకుండా ఇది ట్రై చేయండి. ఒకవేళ ఉన్నా ట్రై చేయండి, మీకు చాలా బాగా రిజల్ట్ అన్నది తెలుస్తుంది. చాలా కొత్త దానిలో తెల్లగా మెరిసిపోతుందండి. ఆ తర్వాత మనం నీళ్ళు పోసి పైప్తో కొట్టేస్తాం కదా, చూడండి మీరు ట్రై చేసి, చాలా నీట్గా వచ్చింది. మాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. చాలా రోజులు ఉంటుంది, ఎంత పాడైపోయిన బేషన్ అయినా కానీ తెల్లగా వస్తుందండి, ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో టిప్లోకి వెళ్ళిపోదామండి. మన స్కూల్ పిల్లలు ఉదయం పూట హడావిడిగా ఉంటుంది, కర్చీఫ్లు మాత్రం దొరకవండి. అన్నీ దొరుకుతాయి కానీ కర్చీఫ్లు చిన్న చిన్నవి ఉంటాయి, లోపల ఎక్కడో పడిపోతూ ఉంటాయి, కనపడవు హడావిల్లో.
అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మనం పార్సిల్ నుంచి తెచ్చుకుంటాం కదండి, ఏదైనా బాక్స్ ఉంటుంది కదా అట్టపెట్టి, ఆ బాక్స్ అనేది పడేయకుండా దాన్ని తీసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఆ బాక్స్ అనేది కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా ట్రై చేయండి మీరు. లోపల మనకి అది రకమైన స్మెల్ వస్తుంది కదా బాక్స్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు, అలా అన్నది రాకుండా ఉండాలంటే టిష్యూ పేపర్ తీసుకొని, నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను, మీరు న్యూస్ పేపర్ అయినా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, అలా వేసుకోండి అడుగునా వేసుకొని. ఇప్పుడు కర్చీఫ్లు తర్వాత నాప్కిన్లు ఎన్ని ఉంటే అన్నీ అందులో పెట్టేసుకోండి. పొద్దున పూట హడావిడి లేకుండా ఈజీగా కనిపిస్తుందండి. అంటే కర్చీఫ్లు ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇరకల్లాంటి పడిపోతాయి, అవన్నీ మనకు ఈజీగా కనిపిస్తుంది. మనమే కదండి, పిల్లలు కూడా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. పాడైపోవు, కొంచెం ఇరుగ్గా ఉన్న బాక్సే తీసుకోండి. ఎందుకంటే కొంచెం లూజ్ ఉందనుకోండి మళ్ళీ అటు ఇటు అటు ఇటు కదులుతాయి, అలా కాకుండా టైట్గా ఉన్న బాక్స్ తీసుకొని మీరు పెడితే అవి ఎటు కదలు. ఆ బాక్స్ అనేది మనం పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, మనకి చాలా టైం కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. మీకు అన్ని టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడతాయి టిప్స్ కదా. మీకు నచ్చితేనే షేర్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతామండి. ఏంటంటే ఇంట్లో ప్లగ్ అంటే ఛార్జింగ్ పాయింట్స్ తక్కువ ఉండి ఊరికే అలా ఛార్జింగ్ మిషన్ అనేది అలా పక్కన పడిపోయి ఉంటుందండి వైర్ అనేది. అలా చూడడానికి కొంచెం బాగోదు, నీట్గా ఉండదు, ఆ వైర్ అనేది అలా ఉండద్దు. ఉండకుండా మీరు ఏం చేయాలంటే మామూలుగా వైర్ తీసుకోండి, తీసుకొని మడత పెట్టుకుంటాం కదా, ఆ విధంగా మడత పెట్టి మన ఇంట్లో చూడండి. వేస్ట్గా పొట్లాలు తెచ్చుకుంటే ఒక రబ్బర్ బ్యాండ్ వస్తుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అంటే చుట్టేసేయండి. ఇలా చూడడం వలన అది చూడడానికి నీట్గా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లోనైనా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్ అప్పుడైనా కానీ ఈ విధంగా ట్రై చేయండి, ఇంట్లో ఉన్నా కానీ ఈ విధంగా ట్రై చేయండి. వెంటనే దొరుకుద్ది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలా చల్ల చెదురుగా పడిపోయినట్టుగా ఉంటే చూడడానికి కూడా నీట్గా ఉండదండి. అందుకని ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మన ఇంట్లో తాళాలు ఉన్నాయనుకోండి, కీచెన్ అంటే ఉండదు కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అవి ఎక్కడో ఒక చోట పడిపోతూ ఉంటాయి, వెతుకుతూ ఉంటాము. అది ఉదయం పూట అయితే ఇంకా హడావిడిగా వెతుక్కోవాల్సి వస్తుందండి. ఆ బాధ లేకుండా మీరు ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకోండి, తీసుకొని రబ్బర్ బ్యాండ్ అని కదా మన జడకు పెట్టుకుంటాం చూసారా, అదైనా తీసుకోండి. తీసుకొని దానికి ముడిలాగా వేసేసేయండి. వేసేసి మీరు ఇంకా ఎక్కడ మేక్ తగిలిచ్చినా పర్వాలేదండి, ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, చాలా ఈజీగా మనకి దొరుకుద్ది. హడావిడి లేకుండా చేసుకోవచ్చు అండి ఈ పనులు, కంగారు పడకుండా నిదానంగా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నెయిల్ పాలిష్ ఉంటుందండి, నెయిల్ పాలిష్ ఊరికే ఎండిపోతూ ఉంటాయన్నమాట, గట్టిగా అయిపోతాయి. అంటే ఏంటి, లోపల నెయిల్ పాలిష్ లూజ్గా ఉన్నా మూత అన్నది చాలా టైట్గా ఉంటుందండి, టైట్గా ఉండి అసలు రాదు తీయడానికి. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే మన ఇంట్లో చూడండి వ్యాజిలైన్ ఉంటుంది, ఆరిపోయింది చూసారు, ఆ చుట్టూరు ఆరిపోయింది. ఆ వ్యాజిలైన్ అని తీసుకొని మీరు ఆ చుట్టూరు ఆరిపించి ఉంటారు, ఆ చుట్టూరు రాశారనుకోండి ఏమవుద్దంటే అది మూత అన్నది చాలా లూజ్గా పట్టుద్దండి. కొబ్బరి నూనె అయినా కానీ రాసుకోవచ్చు, ఆ వ్యాజిలైన్ లేకపోయినా కొబ్బరి నూనె అయినా కానీ రాసుకోవచ్చు. ఇవి నెయిల్ పాలిష్లు ఉన్నాయి అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. లిక్విడ్ అంటే కొంచెం మెత్తగా ఉంది, కొంచెం గట్టి పడిపోతుంది అనుకున్నప్పుడు మీ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అవి మళ్ళీ మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉన్నాయి అలా తయారవుతాయి అన్నమాట, మెత్త మెత్తగా తయారవుతాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు టిప్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ అయితే ఇచ్చేయండి.